హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్ భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రెండు కొత్త నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది పత్రికా ముఖంగా ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకున్నాము బిఎంఆర్ లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరాల్లో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి బిఎంఆర్ లాజిక్స్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు పెన్నడు లేని పేలెస్ మోర్ వాలిడిటీ ఆఫర్లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ జనవరి పన్నెండు నుండి జనవరి పదిహేను వరకు మాత్రమే విఎంబర్ లాజిక్స్ యాప్ తో అందరికీ ఉద్యోగం అందరికీ ఆనందం రండి కలిసి చేసుకుందాం సంక్రాంతి వేడుకలు మరిన్ని వివరాలకై కై సంప్రదించండి ట్రిప్లైట్ వన్ ట్రిప్లైట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిప్లైట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ప్రభుత్వ ఉద్యోగాలు అనేసి నవోదయ విద్యాలయ సమితిలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఖాళీలు అనేసి ఇచ్చారు చూడండి నవోదయ విద్యాలయ సమితిలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయన్నమాట అలాగే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆ రాష్ట్రంలోనే జాబ్ పొందేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సరే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం అదేవిధంగా ఫ్రెండ్స్ భారీ స్థాయిలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి నవోదయ విద్యాలయ సమితిలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఖాళీలు అనేసి ఇచ్చారు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నోయిడా ఉత్తరప్రదేశ్ ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పనిచేయడానికి క్రింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అనేసి ఇచ్చారు మొత్తం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే బీఎస్ఎఫ్ బీఎస్ఎఫ్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ పోస్టులు అనేసి ఇచ్చారు కదా ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు ఇక నవోదయ విద్యాలయ సమితికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకుంటే పోస్టులు ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆడిట్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో స్టెనోగ్రాఫర్స్ కంప్యూటర్ ఆపరేటర్ ఎంటీఎస్ మహిళా స్టాఫ్ నర్స్ క్యాటరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలకి విద్యార్హత చూసుకుంటే పోస్టుల్ని అనుసరించి పదో తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పీజీ ఉత్తీర్ణత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకోండి ఏ ఏ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు పో ఎక్స్పీరియన్స్ అడగనటువంటి పోస్టులు ఏవి ఉన్నాయనే వివరాలన్నీ చూసుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నేను ప్రస్తుతానికి పత్రికాముఖంగా వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే చెప్తున్నాను ఇక ఎంపిక విధానం చూసుకుంటే కన్నా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిడి టెస్ట్ ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట దరఖాస్తు చేసుకోవడానికి చివరి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదవ తారీఖు వరకు అవకాశం అయితే ఇచ్చారు ఇక ఎగ్జామినేషన్ డేట్ చూసుకుంటే సిబిడి టెస్ట్ మార్చి తొమ్మిదవ తారీఖు నుంచి మార్చి పదకొండవ తారీఖు వరకు పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేయడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి నవోదయ డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ అనేసి ఇచ్చారు భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ డైరెక్టరేట్ జనరల్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అనేసి ఇచ్చారు పోస్టులు ఏమంటే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్టులు అనమాట మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఖాళీలు ఉన్నాయి వీటిలో మెయిల్ కెనర్స్కి రెండు వేల ఆరు వందల యాభై పోస్టులు రిజర్వ్ చేశారు అలాగే మహిళా అభ్యర్థులకి నూట ముప్పై ఏడు పోస్టులను అయితే రిజర్వ్ చేయడం జరిగింది ఇక ట్రేడ్ల వారిగా పోస్టుల వివరాలు చూసుకుంటే కాబ్లర్ టైలర్ కుక్ బార్బర్ స్వీపర్ కార్పెంటర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ వెయిటర్ తదితర విభాగాల్లో తదితర ట్రేడుల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి విద్యార్హత వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి సం టెన్త్ క్లాస్తో పాటుగా సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాల్సి ఉంటుంది అనేసి ఇచ్చారు అంటే ఇప్పుడు టైలర్ పోస్ట్ ఉన్నాయి టైలర్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి కుక్కు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి బార్బర్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ప్రతి ట్రేడ్కి సంబంధించి కూడా టెన్త్ క్లాస్తో పాటుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి అనేసి ఇచ్చారు అది కూడా చూడండి అంటే హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి అనే వివరాలన్నీ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ లింక్పై మీరు డౌన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి ఇంకా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి తేదీ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి నలభై ఐదు రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలనేసి ఇచ్చారు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే జనవరి పదహైదవ తారీఖున రావడం జరిగిందనమాట కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఆర్ఈసిటిటి డాట్ 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 ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెండు రకాల నోటిఫికేషన్లకి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలను నేను సపరేట్గా వీడియోస్ కూడా చేసి తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరొకసారి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి